జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు 64వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నమెంట్ ను నిర్వహించనున్నట్లు డీఓ వెంకటేశ్వర్లు తెలియజేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియం లో అండర్ 14 బాలబాలికల విభాగంలో ఖోఖో పోటీలను నిర్వహించే స్థలాన్ని వారు పరిశీలించారు. 3 రోజుల పాటు నిర్వహించే పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు. మొత్తం 240 క్రీడాకారులకు గాను 120 మంది బాలికలు, 120 మంది బాలురు పాల్గొనున్నట్లు, పోటీలు నిర్వహించేందుకు వివిధ జిల్లాల చెందిన మరో 60 మంది అఫీషియల్స్ కూడా రానున్నారని, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు తదితరులు పాల్గొంటారని డీఓ వెంకటేశ్వర్లు తెలియజేశారు. స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడలకు మన పాత 10 జిల్లాల నుంచి 240 క్రీడాకారులు లేదా 60 మంది అఫీషియల్స్ ఇంకా టెక్నికల్ అఫీషియల్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన అకామిడేషన్స్ కూడా ఈ చుట్టుపక్కల స్కూళ్ళలో, దగ్గరలో ఉన్న స్కూళ్ళలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు కోర్టు మీద అంటే ఫీల్డ్కి వచ్చేసి మొత్తం పనులన్నీ పూర్తయ్యే స్టేజ్కి వచ్చేసినాయి. మనకు 8 నాడు సాయంత్రం అన్ని టీంలు కూడా రిపోర్ట్ చేస్తుంటాయి. 9, 10, 11 నాడు మనకు ఈ 3 రోజులు గేమ్స్ జరుగుతాయి. ఈ డిఓ గారి అధ్యక్షతన ఈ క్రీడలు నిర్వహించుదని చెప్పడానికి 64వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖోఖో అనేటువంటిది మనం జగిత్యాల జిల్లాలో జరపబోతున్నాము. 9, 10, 11 తేదీలలో 9వ తేదీన భారీగా ప్రారంభోత్సవం అనేటువంటి చేసుకోబోతున్నాం. జిల్లా కలెక్టర్ గారి ముఖ్య అతిథిగా, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు ఇందులో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా దాదాపుగా రాష్ట్ర 10 ఉమ్మడి జిల్లాల నుంచి 244 మంది మరి క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటున్నారు. వీరికి సంబంధించి అకామిడేషన్, తర్వాత భోజనం, వసతి సదుపాయాలు అనేటువంటివి మరి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ మరి ట్రైనింగ్ క్యాంప్ అనేటువంటిది నడుస్తుంది. ఈ జిల్లాకు సంబంధించిన పాల్గొనేటువంటి టీంకి మరి గత 5 రోజులుగా ప్రాక్టీస్లో అనేటువంటిది పాల్గొంటున్నారు. మరి రేపు జరగబోయేటువంటి 9 తేదీ రాష్ట్ర స్థాయి జరిగే పోటీలకు మరి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని, అదేవిధంగా మరి ఇందుకు సంబంధించి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి దాదాపు 60 మంది పీఈటీని మనం మరి ఇందులో భాగస్వాములుగా చేయబోతున్నాము. అదేవిధంగా మరి ఇందులో మన ఎస్జీఎఫ్ సెక్రటరీ మరి శ్రీనివాస్, అదేవిధంగా మరి భోగా ప్రసాద్, తర్వాత రవి, వీళ్ళంతా కూడా మరి యాక్టివ్గా ఉండి మరి పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చడంలోనూ, ఆట వస్తువులు సమకూర్చడంలోనూ ప్రతి ఒక్కరు కూడా మరి దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఇందుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, అదేవిధంగా మరి దీన్ని దిగ్విజయంగా మరి జరపాలని కోరుకుంటూ